కష్టాలైనప్పుడు ప్రాణం తజించాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ నెరవేరలేదు. ఒకసారి ధ్యాన మందిరం పోయాము, నాగశేషునికి ప్రార్థన చేశాము, నాగశేష నీవు సర్పమై నన్ను కాటేయి, నన్ను కాటేసి నా ప్రాణాలు హరించు, నీకు ఆ దోషం తగలకుండా నా గురువుకి నేను ప్రార్థన చేసుకుంటానని అన్నాను. అంటే అప్పుడు ధ్యాన మందిరంలో ప్రార్థన చేస్తుంటే ఆ మూలకేళ్ళు అన్నాడు. ఆ మూలకేళ్ళని శబ్దం ఆ మూలకి వెళ్ళారనమాట. అప్పుడు అంత చుట్టూ కాంపౌండ్ ఉంది, అంత ప్రదక్షిణాలు చేస్తుండేటోళ్ళు. ఆ మూలకు పోగానే నాగబాబు నల్లరికి ప్రత్యక్షమైందన్నమాట. అయితే భగవంత నా యొక్క మాట విన్నావు, నన్ను కాటే కాటే అని నేను పోతూ ఉన్నా ఆయన వెళ్ళిపోయినాడు. అట్టించి వెళ్ళిపోయింది అమ్మ లోపల చిన్న రూమ్ కాడ అమ్మ పాదుకా సప్పుడు అవుతుంది అనమాట. ఆ తర్వాత ఆ సర్పం బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత అమ్మగారు అన్నారు, భగవంతుడు రక్షిస్తాడు నాయన, ఎంత ఉంది రక్షిస్తాడు అది తెలుసుకోవాలా అన్నారు. నేను ఎందుకంటే భగవంతుడు మహిమ మనకేం తెలుస్తుంది, గురువు యొక్క ఆదరణ, గురువు యొక్క ప్రేమ, గురువు యొక్క ప్రేమ ఆదరణ మనం పొందగలిగితే అదే ధన్యత అన్నమాట. గురువు నాకు ఏం చేసాడనేది కాదు, మనము గురువు మన యందు ప్రేమ ఉన్నదా, అంతఃకరణ ప్రేమ ఉన్నదా అనేదే మనము సాధించుకోవాలి. ఆ గురువు యొక్క ప్రేమలో మనం సాధించుకుంటే మన జన్మ కూడా ధన్యమైపోతుంది అని అంటారు. ఏదైనా అట్టా భగవంతుని యొక్క రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము, ఇంకా వేరే విషయంకి ఏం దేనికి రాలేదన్నమాట. ఎవరితోటి కూడా అవసరం లేదు, ఎవరు ద్వేషించినా ఎవరు ప్రేమించినా సమానమే. ఎందుకంటే అమ్మాయి ఏమన్నారు, నాయనా మానాభిమానాలని ఇచ్చే నేను గుట్టెక్కాను నాయన, అందుకని ఎవరు ఏ విధంగా చేసినా కూడా నేనేం పట్టించుకోలేదు శివయ్య. అందుకు ఒకసారి అమ్మగారు ఇక్కడ గుడి అయ్యేటప్పుడు రాళ్ళు చెక్కుతూ ఉన్నారు, శిల్పులు రాయి చెక్తారు కదా, అక్కడికి వచ్చి చూపి ఈ రాయిని మొండు రాయిని తీసుకొచ్చేసారు, ఈ రాయిని చెక్కి చెక్కి చక్కటి రాయిగా చేసి ఉపయోగం చేస్తున్నారు నాయన. ఆ రాయి ఏమన్నా అన్నదా, ఏమనలేదు, చక్కటి శిల్పమై గుడికి కూర్చొని అది పూజలు అందుకుంటున్నది. అతనే ఎవరు ఏమన్నా కూడా తొనకకుండా వెనకకుండా ఉండాలి నాయన, అప్పుడే భగవంతుడు మెచ్చుతాడని అమ్మగారు సరైన. అమ్మగారి గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి, అవన్నీ కూడా టైం చాలదు, సమయం వచ్చినప్పుడు ఇంకా చెప్పుకుందాం. కానీ అందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని గౌరవభావన పూజ్య భావన కలిగి అందరూ కూడా అమ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి కుటుంబం కూడా తరించాలనేదే మా యొక్క మనవి అన్నమాట. అమ్మగారు